ప్రకాశం జిల్లా మార్కాపురం ఏపీ ఆశా వర్కర్స్ యూనియన్ సిఐటియు ఆధ్వర్యంలో స్థానిక ఆర్డీఓ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం రమేష్ మాట్లాడుతూ ఆశా వర్కర్స్ పై పనిభారం తగ్గించాలని, కనీస వేతనం 21,000 ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. రమేష్ సిఐటి పశ్చిమ ప్రకాశం జిల్లా ప్రధాన కార్యదర్శి. ఆశా వర్కర్ సమస్యను పరిష్కారం చేయాలని ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున కలెక్టర్ ఆఫీసు ఆర్టీవాసుల దగ్గర ధర్నాలకి పిలిపేయడం జరిగింది. ఆశా వర్కర్స్ యొక్క పనిభారం విపరీతంగా పెరిగింది. కోవిడ్ మొదటి దశ రెండో దశ వచ్చిన తర్వాత ఈరోజు ప్రతి యొక్క వ్యాధికి నిర్ధారణకి సర్వీస్ చేయడం కోసం ఆశా వర్కర్స్ని ఉపయోగించుకోవడం జరుగుతూ ఉంది. ఆ పనిభారానికి అనుగుణంగా ఈరోజు ఆశా వర్కర్స్కి ఏదైతే అదనపు అలవెన్స్ ఇస్తామని చెప్పి ప్రభుత్వం ప్రకటించిందో ఈ అలవెన్స్ కూడా ఇవ్వనటువంటి పరిస్థితి ఈరోజు ప్రభుత్వం చేస్తూ ఉంది. కాబట్టి ఈ అలవెన్స్ వెంటనే ఇవ్వాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. అలాగే ఆశా వర్కర్స్ ఇప్పటికే 10 సంవత్సరాల నుంచి పనిచేస్తూ ఉన్నారు. 60 సంవత్సరాలు నిండిన అయినటువంటి పేరుతోటి ఎటువంటి రిటైర్మెంట్ బెనిఫిట్స్ కల్పించకుండా ఈరోజు ఆశా వర్కర్స్ని ఇంటికి సాగనంపేటువంటి ప్రయత్నం ప్రభుత్వం చేస్తూ ఉంది. కాబట్టి రిటైర్మెంట్ బెనిఫిట్స్ కల్పించి మాత్రమే ఆశా వర్కర్స్ని తొలగే రిలీవ్ చేయాలని, లేకుంటే ఆశా వర్కర్స్ పనిచేయగల ఓపిక ఉన్నంతకాలం, శక్తి ఉన్నంతకాలం ఆశా వర్కర్స్ చేత డ్యూటీలను చేపించుకోవడం కోసం ప్రభుత్వం ప్రయత్నం చేయాలని, ఏదైతే 10,000 రూపాయలు మించి ఉన్నటువంటి కుటుంబాలకి సంక్షేమ పథకాలని అర్హులు కారని చెప్పి ప్రభుత్వం ప్రకటించిందో మేడం గారిని